ఒక్కసారి డ్యూటీ ఎక్కినాక ఇక తగ్గేదే లేదన్నట్టు చేస్తున్నాడు వానదేవుడు. షిటుకు 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 పడుతూనే ఉన్నది వాన. అటు మొగులు మబ్బు పట్టింది, ఇటు మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉన్నారు. పొద్దుగాల నిద్రలేచుడు లేట్ అవుతున్నది, ఆఫీసులకు పోవుడు లేట్ అవుతున్నది. ఏ పని చేయాలన్నా వానతోని ఆగమాగమవుతున్నది. అన్నిటికీ మించి వంపు జాగలో ఉండే పబ్లిక్ వానలతోని అరిగోసబడుతుర్రు. ఇక చూడుర్రి ఎట్లున్నాయో పరిస్థితులు. చెరువులు కుంటలు వాగులు వంకలు ప్రాజెక్ట్ చెట్టులు ఆఖరికి ఇండ్ల గోళాల కానుంచి నింపుతున్నాడు వానదేవుడు. యమకొట్టుడు కొడుతున్నాడు, ఇరుగా మరగా దంచుతున్నాడు. రా రా అని పిలిచిండ్రు కదా, ఇక పో పో అనేటట్టు కొడతా అన్నట్టు చేస్తున్నాడు. ఇక చూడర్రే, ఈసారి అన్ని జిల్లాల కంటే పట్టణంలోనే తక్కువ వాన పడ్డది అనుకుంటే అంత కలిపి ఒకటేసారి తీసుడు తీసిండు. ఇండ్లు మునిగినా ఈ బండ్లు మునిగినా. ఇక మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో అయితే అపార్ట్మెంట్లు ఒకటో అంతస్తు దాకా మునిగినాయి. అసలు అపార్ట్మెంట్లు భూమి మీద కట్టిర్రో లేకపోతే కావాల్సుకొని చెరువుల కట్టుకున్నారో సమజ్ అయితే లేదు. మొత్తం 15 అపార్ట్మెంట్లలో పబ్లిక్ ను అట్టిట్ట తిప్పల పడి పోక్లైన్ల మీద నిలబెట్టి ఒడ్డుకు చేర్చిండ్రు. నీళ్ల కాలువలు కుంటలు కబ్జా చేసి కట్టిర్రట బిల్డింగ్లు అన్ని. అందుకే గిట్ల మునిగిపోయినాయట. కూకట్పల్లి రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చెప్పుకుంట పోతే పట్నం అంతా పొట్టు పొట్టు కొట్టింది వాన. రోడ్ల మీద పెద్ద పెద్ద వాగులు వారినాయి, బండ్లు మునిగినాయి, బస్తీలల్లో నీళ్లు ఇండ్లకొచ్చి ఆగమాగమైనరు జనాలు. ఇంగో దిక్కు మూసీనాది మురికి నీళ్లతో పోటెత్తుతున్నది. సాదర్ ఘాట్ కాడ బ్రిడ్జి మునిగిపోతుందో ఎట్టనోనని ముందుగానే పోలీసు వాళ్ళు ఆఫీసర్లు బందోబస్తు పెట్టిర్రు. ఒక్కటని కాదు, జిల్లాల పొంటి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, ప్రాజెక్టులు గేట్లు ఎత్తుకున్నాయి. ఇక ఇన్నొద్దులు ఎప్పుడొస్తాడా అని పిట్టెక్కు పెట్టినట్టు ఎదురు చూసిన రైతన్నలకు జర్ర పానం నిమ్మలమైంది. ఇప్పుడు ఎండిపోతున్న పంటలకు జీవం వచ్చింది. ఇక అన్నిటికీ మించి పట్నం పబ్లిక్ జర పైలంగా ఉండుర్రి. ఏడబడితే ఆడ మానవులు బొక్కలు నోరు తెరుచుకొని ఉంటాయి, నాలాలు రువ్వడిగా బారుతుంటాయి. వెనక ముంగట చూసుకొని పోండ్రి, ఇంకా వానలు పడతాయి అంటున్నారు ఆఫీసర్లు. ఈ నాలుగొద్దులు పైలంగా ఇండ్లకు చేరుకోండ్రి. రామయ్య తమ్ముడు భరతుడు పరిపాలించుడు కాబట్టి మన దేశానికి భారతదేశం భారత్ అనే పేరు వచ్చింది అని అంటుంటారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక గా పేరుకు బదులు ఇండియా అని పిలుచుకున్నారు. వాళ్ళు చేయబట్టి మనోళ్ళు కూడా ఇప్పటికీ గదే పేరు పెట్టి పిలుచుకుంటుంటారు. భారత్ అనే పేరు కంటే ఇప్పుడు ఇండియా అని పిలిచేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి ఎట్లయిందో ఎట్లా అనుకుర్రో ఏమో కానీ మొత్తానికి దేశం పేరు మార్చే పనుల పడ్డారట సెంట్రల్ సర్కార్ వాళ్ళు. గా ముచ్చటేందో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. మన వెనకటి పెద్ద మనుషులు పెట్టిన పేరుండంగా అచ్చమైన స్వచ్ఛమైన పేరుండంగా ఇంగ్లీష్ వాళ్ళు నడుమొచ్చి పెట్టిన పేరు ఎందుకు అనుకున్నారో ఎట్టనో తెలియదు. గాని దేశానికి ఇండియా అనే పేరును తీసేసి ఇక ఇప్పటి సంది భారత్ అని పిలవాలి, దేశం పేరును భారత్ అని మారవాలి అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట సెంటర్ సర్కార్ వాళ్ళు. 18 తారీఖుకి వెళ్ళి పార్లమెంటు మీటింగులు పెట్టుకున్నారు కదా, అగో ఆ మీటింగులల్లో దేశం పేరు మారుస్తున్నట్టు తీర్మానం పెడతారని ప్రచారం అవుతున్నది. గంతెందుకు, ఢిల్లీలో G20 మీటింగులు పెడుతున్నారు కదా, ఆ మీటింగు పత్రికల మీద కూడా రాష్ట్రపతి మేడం గురించి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిర్రాట. ఇదివరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాసేటోళ్ళట, ఇప్పుడు దాన్ని మార్చేసిర్రు అన్నట్టు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇంటర్నెట్లో కామెంట్ రాసిండు, రిపబ్లిక్ ఆఫ్ భారత్, మన నాగరికత దిక్కు అడుగులేస్తున్నాం అన్నట్టు రాసుకొచ్చిండు. ఆయన కామెంటు చేయబట్టి దేశం పేరు మారుస్తారని ఇంగింత పూటపూట అవుతున్నది ఇప్పుడు. అయితే సెంటర్ సర్కార్ వాళ్ళు అయితే ఇప్పటిదాకా గా ముచ్చట ఏం బయటికి చెప్పలేదు. ఇంగో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళంతా కలిసి వాళ్ళ జట్టుకు ఇండియా అని పేరు పెట్టుకున్నారు కదా, వాళ్ళకెక్కడ పేరు కాల్సి వస్తుందోనని పువ్వు పార్టీ వాళ్ళే గిసోంటి ఎదురం చేస్తున్నారు అన్నట్టు ఇంగింత మంది శాపిస్తున్నారు. ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు తగులుకున్నారు కూడా. అయితే భారత్ జోడో యాత్ర అని దేశమంతా తిరిగినప్పుడు లేదు, ఇప్పుడు దేశం పేరు భారత్ అంటే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. ఇప్పటికే పేరు మారుస్తారన్న ముచ్చట మీద చాలా మంది చాలా తీరులో కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది మంచిదే అంటుంటే ఇంగింత మంది కాదు కాదు అంటున్నారు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటా పోవాలి. మొన్న సీఎం సారు నగరికి పోయి వరాలిచ్చి మెచ్చుకునేటాళ్లకు మంత్రి రోజక్క ఇగింత రువ్వడి వేయించింది. పబ్లిక్ ల రికావ్ లేకుండా తిరుగుతున్నది. సందు దొరికితే చాలు ఎగస్ పార్టీలను ఆడిపోసుకుంటున్నది. ఆ మీటింగు ఈ మీటింగు అని తేడా లేదు. ఏ మీటింగు పోయినా ఒకటే ముచ్చట దబ్బిడి దిబ్బిడే అన్నట్టు చేస్తున్నది రోజక్క. ఆటలు పాటలు పొలగాండ్ల పండగలేవన్నుంటే అందరిని కాదని తానే పోతుంటది మంత్రి రోజక్క. అట్లనే ఇగో తిరుపతిలో గురు పూజ చేస్తే అక్కడికి పోయింది మంత్రి మేడం. పొలగాండ్ల ఆటపాటలు చూసి మురిసిపోయింది.
అటెనక ఇక సెల్ఫీలు దిగాలే కదా. అసలే సెల్ఫీలు ఫోటోలు అంటే మంత్రి మేడంకు మస్తు పాయిరం. అందుకే పొల్లగాండ్లను చుట్టూ నిలబెట్టుకొని వాళ్ళ నడమ నిల్చని ఫోటోలు దిగింది. అక్కడి దాకా మంచిగానే ఉన్నది గాని గురువుల పూజకు పోయిన తాన కూడా మేడం రాజకీయం ముచ్చట్లే మాట్లాడింది. ఇక చూడు రేమన్నదో మంచి రోజు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మేమందరం కూడా ఇంత ఎత్తుకు ఎదిగాము అంటే మా ఉపాధ్యాయులు నేర్పించిన విలువలు క్రమశిక్షణ చదువు. సో అలాంటి మేమందరం కూడా మా ఉపాధ్యాయులు అందర్నీ కూడా ప్రతిరోజు స్మరించుకుంటాం. ఈ రోజు పూజించడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో దొంగలు డెకాయట్లు అవినీతి పరులకి ఒకడు ఉపాధ్యాయుడుగా ఉన్నారు. ఉపాధ్యాయుడు అన్న పదాన్ని ఉపయోగించకూడదు ఆయనకి. కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు గురు పూజోత్సవం ఎవరికి చేస్తారయ్యా అంటే చంద్రబాబు నాయుడికి చేస్తారు. రోజక్క మర్చిపోయిందో మరెట్లనో గాని అక్కకు తొలత తొలత రాజకీయ పాఠాలు నేర్పించిన గురువు చంద్రాల సారే కదా. సైకిల్ పార్టీలకు వెళ్ళే ఫ్యాన్ పార్టీలకు పోయింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి అసలు పాఠాలు చెప్పిన గురువునే గురు పూజ నాడికి ఇట్లా ఆడిపోసుకుంటున్నది మేడం అనుకుంటున్నారట ఇంగిత మంది. ఇక చూడర్రు ఇంకేమన్నదో. సినిమాలు బాగా ఆడించి కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు అనేది టక్కున గుర్తొస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కరప్షన్ కింగ్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఆ విధంగా అమరావతి 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 అంటుంటే అందరు అనుకున్నారు రాజధాని మీద ప్రేమ అని. ఇక గిట్లా గురు పూజకు పోయి పాత గురువును పొట్టు పొట్టు చాపించింది రోజక్క. ఏదో పొలగాండ్లకు నాలుగు శుద్ధులు చెప్పి చక్కగా చదువుకోవాలి అయ్యా వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి అని చెప్తది కావచ్చు అనుకుంటే ఆడికి పోయి కూడా రాజకీయ గద్దెనే పెట్టింది. ఎంత పడరాని లీడర్లు అయినా ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా చదువుకునే పొలగాండ్ల ముంగట తిడితే ఏంటిది అన్నట్టు. రాజకీయాలతోని వాళ్ళకేం పని. అయినా ఆటల పోటీలకు పోయినా పాటల పోటీలకు పోయినా గురు పూజకు పోయినా దేవుని పూజకు పోయినా ఎక్కడికి పోయినా గవే ముచ్చట్లా అని కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఎలచర్లు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు లీడర్లు అందరూ మస్తు రువ్వడి పెంచుతున్నారు. మరి తాపకోసారి అధికారం నాదే అంటుంటాడు పాల్ సారు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమో కదా. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. అబ్బా ఏం చెప్పినావు సారు. శాంతి కావాలంటే ప్రజాశాంతి రావాలి. మంచిగా ఉన్నది. ఇంకా ఏంటి అవినీతి కేసీఆర్, నేను పిలుపునిచ్చానంటే నీ ఫార్మ్ హౌస్ ని ముట్టడించడానికి లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మొన్ననే కొలువుల నోటిఫికేషన్ లేచిర్రు సారు. వాళ్ళంతా చదువుకునే పనిలో ఉన్నారు కావచ్చు. పోతే నువ్వు రాదు పటాలమని తీసుకొని. 60 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరా? గద్దరన్న చివర కోరిక ఏంటి? అగో 60 లక్షల మంది షరీక్ అయిన రా సారు నయమే. అవుగాని గద్దరన్న కోరిక ఏంటిది సారు? పాలన్నా పాలన్నా ఒక్క కోరిక ఏమనుకోవద్దు. నా చివరి కోరిక నిర్మాణం నిర్మాణం నిర్మాణం. ఎట్లెట్లా మరోసారి చెప్పు సారు. నిర్మాణం నిర్మాణం నిర్మాణం. ఏ గట్లెందుకు అంటాడు సారు? నువ్వు మిమిక్రీ చేసి చెడగొడుతున్నావు. ఊకే చెప్పరాదు. గత 18 నెలలుగా తెలంగాణలో 79 నియోజకవర్గాలు పోటీ చేసడానికి ఆల్రెడీ క్యాండిడేట్స్ ని పెట్టాం. అవతల పెద్ద పార్టీలే అభ్యర్థులు లేక ఆగమాగం అవుతుంటే నువ్వే నయం కదనే పాలన్న. చంద్రబాబు నాయుడు పేరు ఒక్కడికి తెలుసా? ఈ 2700 బిలియనీర్లో కేసీఆర్ పేరు ఒక్కడికి తెలుసా? రాజశేఖర రెడ్డి పేరు ఒక్కడికి తెలుసా? నన్ను తెలియని వారు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? హే లోకమంతా కోడై కూస్తున్నది పాలన్న పాలన్న అని. అవుగాని షర్మిలక్క చెయ్యి పార్టీలో షరీక్ అవుతున్నదట. ఏమంటలేవు? ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో, ప్యాకేజ్ స్టార్ షర్మిల తెలంగాణలో. ఒక్క ఓటు చీల్చొద్దని చెప్పా. తెలిసిపోయింది కదా షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేస్తుంది. ప్రాపర్టీలన్నీ అక్కడ డీకే శివకుమార్ అక్కడ స్టాలిన్ జగన్ తరపుని శర్మిల తరపుని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏమైనా నువ్వు కొత్త కొత్త ముచ్చట్లు చెప్తావో పాలన్న. ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. సరే గాని ఇప్పుడు ఏమంటావు ఆఖరికి? బీసీ బానిసలారా, మీ స్టూడెంట్స్ మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ఊర్లో నుంచి బయటికి రాకుండా చేయించమంటారా? సరెండర్ అవుతారా? అమ్మో మస్తు బుగులు వాటిస్తున్నాడు పాల్ సారు. పోయిరా వేయగా. నువ్వు గట్లా వార్నింగులు ఇస్తుంటే మాకు భయం అవుతున్నది. పోయిరా.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. అంటే గురువును మించిన దైవం లేదన్నట్టు. అంతేకాదు మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ అని అయ్యవల తర్వాత గురువుకి అంత విలువ ఇచ్చిర్రు. గురువు అంటే గంత గొప్పోడు మరి. ఇవాళ మనమందరం ఇట్లా ఏదో ఒక కొలువు చేసుకొని బతుకుతున్నామంటే గదంతా సదువు చెప్పిన గురువుల పుణ్యమే. అందుకే ఏడాదికోసారి సెప్టెంబర్ 5వ తారీఖున గురు దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. అట్లా ఈ ఏడాది కూడా ఘనంగానే జరిగింది. అయితే ఈసారి చిత్రం ఏందంటే సార్లకే సారయ్యిండు పిఎం మోడీ సారు. ఇక చూడుర్రి ఎట్లా పాఠాలు చెప్పిండో. అందరికీ గురువులు చదువు చెప్పే సార్లైతే ఆ గురువులకు పెద్ద గురువు మోడీ సారు. ఏ గట్ల ఎట్లయితాడు అని అనుకోకుర్రి. ఇక చదువు చెప్పే సార్లందరినీ కూర్చుండబెట్టుకొని ఎట్లా పాఠాలు చెప్పిండో చూడుర్రి మోడీ సారు. పాఠాలంటే పుస్తకాల్లో ఉండేటి పాఠాలు కాదు. అదో ముచ్చట ఇదో ముచ్చట మాట్లాడుకుంటూ మస్తు ముచ్చట్లే చెప్పిండు కాసేపు. ఆగ చూడుర్రి తరగతి గదిలో సార్లు చెప్పినట్టే ఎట్లా తిరుక్కుంటూ జోలు చెప్తున్నాడో. మా జన్మ దేతి హై టీ గురు జీవన్ దేతా హై और इसलिए आप लोगों का दायित्व तो थोड़ा ज्यादा ही होता है. సార్లు కూడా అచ్చం క్లాస్ రూపంలో పొల్లగాళ్ళు పాఠాలు ఇన్నట్టే ఇంటుర్రు. మరి పిఎం సార్ అంటే గా మాత్రం ఉండాలి భయం. అందుకే ముచ్చట్లు ఈనుడు ఒకటే కాదు పొల్లగాళ్ల లెక్కన లేచి నిలబడి సార్కు జవాబులు చెప్పినట్టే జోలి చెప్పిర్రు. పెద్ద సార్ ముచ్చట్లకు నడమ నడమ సప్పట్లు కూడా కొట్టిర్రు. సరే అంత మంచినే ఉన్నది గాని గీదంతా ఏంటిది అని అనుకుంటున్నారులే. గురు దినోత్సవం సంబరాలు గీవి. ఎట్లాగో టీచర్స్ డే నాడు దేశంలో ఉన్న గొప్ప గొప్ప టీచర్లందరినీ ఎంపిక చేసి అవార్డులు పైసలు ఇస్తుంటది కదా సెంటర్ సర్కారు. ఆగో అట్లా ఈసారి 75 మందిని ఎంపిక చేసిర్రు గాళ్ళగిలందరూ. ఢిల్లీకి వచ్చినోళ్లను ఉత్తకెందుకు పోనీయాలి అని అనుకున్నాడో ఏమో మోడీ సారు. సందల సందన్నట్టు అందరినీ కూసుండబెట్టుకుని జోలి చెప్పిండు. గురువుల గొప్పతనాన్ని మస్తు మెచ్చుకున్నాడు. ఇట్లుండాలే అట్లుండాలే అని గురువులకే గురువు లెక్కన మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఢిల్లీ లోక్ కళ్యాణ మార్గ్లో ఉన్న మోడీ సారి ఇంటి కడ జరిగింది ఈ కార్యం. గాల్లె విమానం వంగ చూసుంటారు లేదంటే విమానాల స్టేషన్లో ఆగుండంగా చూసుంటారు. కానీ రోడ్డు మీద వంగ ఎప్పుడన్నా చూసిర్రా? అది కూడా లారీ ఎక్కిపోంగా ఎప్పుడన్నా చూసిర్రా? ఆయన విమానమేంది లారీ మీద ఎక్కిపోవడేంది సిద్ధం కాకపోతే అని అనుకుంటుర్రు కదా. అయితే ఇగో గీచంత్రం చూడుర్రి. మోగుల మీదకెళ్ళి చూసి లే జర్ర కిందికెళ్ళి చూడుర్రి పోదమ్ము. సమజైంది కదా. పాత విమానాన్ని లారీ మీద ఎక్కించుకొని పోతుర్రు ఎందుకని అనుకుంటున్నారు కదా. సర్వీస్ అయిపోయిన ఈ విమానాన్ని కర్నూలు పట్నం నుండేటి ఓ హోటల్ వాళ్ళు కొన్నారట. అందుకే హైదరాబాద్ పట్నం నుంచి కర్నూలు కు ట్రక్ మీద ఎక్కించుకొని పోయిర్రు. గిట్లా ఆయన పాత విమానం అంటే పాత సామాన్లు కొంటారు గాని హోటల్ వాళ్ళు కొనుడేంది అని అనుకుంటున్నారు కదా. మరి గదే చిత్రం అంటే దీన్ని హోటల్ లెక్కన మార్వాలని ఇగ్రం చేసిర్రట. అందుకోసమే ఇనుప సామాన్ కు పోయేదాన్ని అగ్వకు కొని రెస్టారెంట్ లెక్కన మాసే తందుకు పట్టుకుపోతుర్రు. ఇక ఇదిట్లా బాట పొంటి పోతుంటే ఏమన్నా ఎగబడి చూసిర్రా జనాలు. రోడ్డు పొంటి పోయేటోళ్ళంతా బండ్లాపుకుంటా మస్తు చిత్రంగా చూసిర్రు. ఏడుకొండల ఎంకన్న స్వామికి భక్తులు బగ్గవెరుగుతున్నారు లగ్గి నడుమ. ఎన్నడు గుడిముఖం చూడనోళ్ళు కూడా స్వామి వారికి పబ్బతి పడుతుర్రు. ఎంకన్న స్వామి దీవెనాడుతులు తీసుకుంటే అంత శుభమే అని నమ్ముతుర్రు. అందుకే కావచ్చు ఇగో ఓ పెద్ద హీరో చిట్ట శివ అంట వెంకటేశ్వర స్వామి సేవల తరించిపోయిండు. పని చూద్దాం. గా పెద్ద హీరో ఎవరో కాదుల్లా మన హిందీ సినిమా హీరో బాద్షా షారూక్ ఖాన్ సారు. అవు అగజుడుర్రి పట్టు లాంచి దొడుక్కొని మెడకు పట్టు తువ్వాల వేసుకొని ఎట్లా తయారై వచ్చిండో. సార్ తిరుమలకు వచ్చుడు ఎంకన్న స్వామి దర్శనం చేసుకున్నాడు గిదే శివ అంట. ఆయన కూడా మనకంటే గొప్పగా సాంప్రదాయాన్ని పాటించిండు. పట్టు బట్టలతోటి పోయి వెంకటేశ్వరునికి భక్తితోని పబ్బతి పట్టిండు. అది కూడా సొంటి కొమ్ము ఒంటి లింగం అన్నట్టే ఒక్కడే ఏం రాలేదు. ఇంటామె గౌరీ ఖాన్ను బిడ్డ సుహానా ఖాన్ను కూడా ఎంబడి తీసుకొని వచ్చిండు. సార్ సినిమాలో నటించిన నయనతార మేడం కూడా ఎంబడే వచ్చింది ఇంటాయన తీసుకొని. బేస్తారం షారూక్ సార్ కొత్త సినిమా విడుదలైతుంది కదా అందుకే అంత మంచి జరగాలి సినిమా సూపర్ హిట్ కావాలి అని మొక్కులు పెట్టుకున్నట్టు సారు. ఇక పగటిలైతే జనం ఫోటోలకు ఎగబడతారు అని అనుకున్నారో ఏమో. తెల్లారంగా చీకట్లనే స్వామి వారి సుప్రభాత సేవల పాల్గొన్నారట అందరాకం. ఇక అసలే పెద్ద హీరో రాక రాక తిరుమలకు వచ్చేటాళ్లకు తొలుత దేవస్థానం అధికారులు కూడా ఘనంగానే స్వాగతం పట్టిర్రు. అటెంక చక్కగా గర్భగుడిలకు పోయి స్వామివారి దీవెనార్తులు తీసుకుర్రు. మొక్కులు పెట్టుకుని బయటికి వచ్చినాక వేద మంత్రాలతోటి ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి లడ్డూ ప్రసాదం చేతికిచ్చిర్రట అయ్యగార్లు. మరి చిట్ట శివ అంట వచ్చి ఏం కోరుకున్నాడో
వెంకన్న దేవుని షారుఖ్ ఖాన్ సారు సినిమా హిట్ ఒకటే కోరుకున్నాడో లేదంటే ఇంకేమైనా తీరని కోరికలు గిట్ల కోరిండో సరే ఏం కోరుకున్నాడో మనకిట తెలుస్తది గానీ కోరిన కోరికలు తీర్తే ఈ కాడ నుంచి కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా తిరుమలకు వస్తాడేమో చూడాలి మరి।